మీకెవరికైనా ఇబ్బందులు వచ్చాయా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. సుపరిపాలన ఇచ్చావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆర్థిక ఇబ్బందులున్నా, ఆదాయం తక్కువ ఉన్నా అంచెలంచెలుగా కష్టపడ్డాం, సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసి నీతివంతమైన పాలన ఇచ్చిన పాలన తెలుగుదేశం పార్టీ పాలన అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే నేను ఒకటి ఆలోచించాను, మీరు నన్ను ఆశీర్వదించారు, ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించారు. నేనైతేనే ఒక అనుభవంతో హైదరాబాద్ ను అభివృద్ధి చేశారు అనుభవం ఉంది, మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉందని ఆ రోజు ఆశీర్వదించారు. మాట నిలబెట్టుకున్నాం. ఆ రోజు మీరు చూడండి, ఒక్క పని రెండు పనులు కాదు, ఐదేళ్లలో మనం అన్ని పనులు కూడా శ్రీకారం చుట్టి ఒక పక్కన పెట్టుబడులు తేవడం, ఒక పక్కన సాగునీరు బాగు చేయడం, ఇంకొక పక్క ఎక్కడ కరెంటు కొరత లేకుండా చేయడం, పేదవాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం, ఇంకొక పక్క బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సప్లాన్లు పెట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏమైందని అడుగుతున్నా ఈరోజు, ఏ సంబంధంలో ఈరోజు రెండు సంవత్సరాలు అయిందా లేదా, ఏమన్నా పనులు జరిగాయా మీ దగ్గర, ఒక పెద్ద పని చేశారా అని అడుగుతున్నా. మాట్లాడితే మేము సంక్షేమ కార్యక్రమాలు చేశామంటారు. నేను అడుగుతున్నా, చేసింది గోరంత, దోచింది కొండంత. అమ్మ వాళ్ళు అన్నారు అన్నారా, నాన్న బుద్ధి ఏమైంది తమ్ముళ్ళు, ఇచ్చిందే 15,000 మద్యం రేట్లు పెంచి 30,000 రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఈ నిజా కావునా కాదా మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. నాశ్చర్యకం బ్రాండ్లు తెచ్చారు, నాకే ఆశ్చర్యం వేస్తుంది. దేశంలో కాకుండా ప్రపంచంలో ఎక్కడా దొరికిన బ్రాండ్లు మన రాష్ట్రంలో దొరుకుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఇది. పాపం మీ ఎమ్మెల్యే కూడా బాగా కలిసి వచ్చింది, ఎందుకంటే బెంగళూరు నుంచి మద్యం తెచ్చుకొని ఇష్ట ప్రకారం అందేసుకుంటున్నాడు, అవునా కాదా. ఏపీ వైఫలిస్తారని అడుగుతున్నా. ఇంకో పక్క 3-4 రెట్లు రేట్లు పెంచారు, పెంచారా? ఆ మద్యం తాగితే ఏమవుతారో నాకే తెలియదు తమ్ముళ్ళు. చాలా భయంకరమైన వాతావరణం, చాలా బాధాకరమైన వాతావరణం. నేను అడుగుతున్నా ఈరోజు మనందరినీ ఇసుక, ఆ రోజు పరిస్థితి తమ్ముళ్ళు, ఈరోజు పరిస్థితి ఏంటి? మిమ్మల్ని అడుగుతున్న ఇసుక దొరుకుతా ఉందా? ఆ రోజు ఇసుక స్వర్ణముఖి వెళితే ఉచితంగా తెచ్చుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఒక లారీ ఇసుక ఎంత తమ్ముళ్ళు? 10,000. ఒక ట్రాక్టర్ ఇసుక 6,000 అవునా కాదా? ఇసుక దొంగతనంగా చెన్నైకి పోతా ఉందా లేదా? స్వర్ణముఖి నుంచి బెంగళూరు పోతా ఉందా లేదా? ఎవరు చేస్తున్నారు తమ్ముళ్ళు? ఎవరు చేస్తున్నారు? మీరు చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, బడా ఎమ్మెల్యే, చాలా గొప్ప ఎమ్మెల్యే. ఏమనాలో నాకైతే అర్థం కావడాలా, ఏ పేరు పెట్టాలో నాకైతే అర్థం కావాలా. జగన్మోహన్ రెడ్డి గారి కరుణ్య శిష్యుడు,
బంటి జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి తెచ్చుకునే వాళ్ళందరూ కావాలి బంటీలో ఉంటారు. తమ్ముళ్ళు ఏ అనుమానం వద్దు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇసుక దొంగ వ్యాపారం వెళ్తామన్నా చెన్నైకి ఏర్పడు మనం నుంచి స్వర్ణముఖ్య దగ్గర నుంచి ఇసుక ఏదేచ్చగా వెళ్తామందా లేదా? ఇసుక స్మగ్లింగ్ చేసేవాడు మనకి ఎమ్మెల్యే కావాలన్నా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయా లేదా? కొనే పరిస్థితులు ఉందా? ఎవరన్నా కూడా ఒకసారి ఆలోచిస్తే ఒకటి రెండు కాదు, అన్ని పెరిగిపోయినాయి. తమ్ముళ్ళు కందిపప్పు ధర ఎంతమ్మా ఇప్పుడు? 116 రూపాయలు ఒకప్పుడు 74 రూపాయలు. అవునా కాదా అని అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని. ఇగో పక్క పెసల పప్పు 75 ఉంటే 120 అయింది, మినప్పప్పు 65 ఉంటే 125 అయింది, వేరుశనగ మాన 106 నుంచి 185 రూపాయలు అయిపోయింది, పామాయిల 76 నుంచి 135 అయింది, పంచదార 25 నుంచి 41. చింతపండు అయితే కొన్నర ఊరిన చింతపండు ఈ మధ్య కాలంలో 122 నుంచి 354 ఎనిచ్చారు తమ్ముళ్ళు. అదే మాదిరిగా ఇంకా కూడా మీరు చూస్తే ఈరోజు చిక్కెన్ కూడా బాగా పెరిగిపోయి 150 నుంచి 250 రూపాయలు అయిపోయింది, మటన్ 400 నుంచి 600 పెరిగింది, గుడ్లు 256 నుంచి 500 రూపాయలు పెరిగింది, పెట్రోల్ ధర తమ్ముళ్ళు 100 అవునా కాదా? సెంచరీ కొట్టింది. ఇంకో పక్క డీజిల్ ధర 70 నుంచి 90 రూపాయలు అయింది, వంట గ్యాస్ 726 నుంచి 254 పెరిగిపోయింది. ఎవరికైనా సబ్సిడీ వస్తామన్నా వంట గ్యాస్ లో? ఎవరికి సబ్సిడీ రావడం లేదు. ఇగో పక్క మీరు చూస్తూ ఉంటే లెక్కలైతే 60 రూపాయల నుంచి క్వార్టర్ 160. ఎవరికి పోతుంది డబ్బులు? జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు 200 రూపాయలు షాపులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి షాపులు. ఇగో పక్క ఏపీ ఫైబర్ ఉంది, 149 రూపాయలు వేలిస్తే అది ఇప్పుడు 400 రూపాయలు చేశారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి, కరెంటు ఛార్జీలు పెంచారా లేదా? నిన్న కూడా పెంచారు. నేను ఒక మాట చెప్పాను, మీ అందరూ గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచాం, అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని నేను చెప్పి 3-4 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచకుండా వ్యవస్థను మేనేజ్ చేశాం. ఇంకో పక్క ఆర్టీసీ రేట్లు పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, అన్ని కూడా పెరిగిపోయినాయి. ఒక్క దాన్ని వదిలిపెట్టకుండా ఈరోజు దేశంలో చూస్తే ఎక్కువ నిత్యావసర వస్తువుల ధరలుండే రాష్ట్రం మన రాష్ట్రం, ఇన్ఫ్లేషన్ అయ్యేస్తుండే మన రాష్ట్రం. నేను అడుగుతున్నా, మీరిచ్చే 10,000 ఇచ్చి మా వాళ్ళ దగ్గర 100,000 రూపాయలు దోచేసుకుంటున్నారు, ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు మున్సిపాలిటీల్లో అప్పుల కోసం మళ్ళీ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మీ అందరికీ వడ్డిస్తారంట. రేపు ఎల్లుండి ఇప్పుడు కరెంటు ఛార్జ్ నిన్న వడ్డిస్తారు, మళ్ళీ ఇంటి పన్ను, అదే మరి బస్సుల పన్ను, వీధి దీపాల పన్ను, టాయిలెట్ పోతే ఎన్ని సార్లు పోతే అన్ని సార్లు పన్ను అయిపోతున్నారు తమ్ముళ్ళు. మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం